ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనకు రాజయోగాన్ని కల్పించే లేదా ధన యోగాన్ని కల్పించే ఒక అద్భుతమైన మెథడ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఈ మెథడ్ ఎవరైనా ఎప్పుడైనా ఫాలో అవ్వచ్చు అండి. ఈరోజు కానీ చూసిన వాళ్ళు, ఈరోజు పౌర్ణమి శుక్రవారం కాబట్టి ఈరోజే కూడా ఫాలో అవ్వండి. ఇక ఆ మెథడ్ ఫాలో అవటానికి ఏం చేయాలి, కావాల్సిన వస్తువులు ఏంటి, ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూడబోయే ముందు మన ఛానల్ అంటే ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ మెథడ్కి మనం కావాల్సింది ఒక 10 రూపీస్ నోట్ అండి, 10 రూపాయల నోటు. అంటే ఒక 10 రూపాయల నోటుతో ఇప్పుడు మనం చేయబోయే ఈ మనీ మెథడ్ అనేది మనకు 10 లక్షలుగా కూడా మనకు చేర్చే ఒక అద్భుతమైన పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు, లేకపోతే అద్భుతమైన మనీ మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ 10 రూపాయల నోట్ అనేది తీసుకోండి. ఈ నోట్ అనేది 10 రూపాయలే ఎందుకు అంటున్నానంటే, మనం 50 రూపాయలు, 100 రూపాయలు, 500 దేని మీదైనా కూడా చేసుకోవచ్చు, కానీ మనకు ఎక్కువ అవసరాలు ఉంటాయి. 500 నోటు మీద చేసినప్పుడు ఆ నోట్ అనేది మనం ఖర్చు పెట్టకూడదు. 500 ఖర్చు పెట్టకుండా ఉంటే మనకు అవసరాలు ఎలా గడుస్తాయి చెప్పండి. కాబట్టి 10 రూపాయల నోటు కానివ్వండి. దాని మీద అయితే మనం వచ్చి మనం ఈజీగా 10 రూపీసే కదా అని చెప్పి దాచుకోవచ్చు అనమాట. ఇక ఈ 10 రూపాయల నోట్ అనేది తీసుకొని మీరు దాంతో ఒక వైట్ సైడ్ ఉంటుంది, వైట్గా ఉంటుంది కదా 10 రూపాయల నోటు వెనకాల, వైట్గా ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్లో వచ్చి ఇప్పుడు చెప్పబోయే ఏంజెల్ నెంబర్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు చెప్పబోయే ఏంజెల్ నెంబర్ అనేది రాయాలి. ఆ ఏంజెల్ నెంబర్ ఏ రెడ్ కలర్ పెన్ అయినా గ్రీన్ కలర్ పెన్తో అయినా సరే రాసుకోవచ్చు. ఆ ఏంజెల్ నెంబర్ ఏంటి అంటే 1221, 1221. ఈ 1221 కూడితే మనకు 6 అనేది వస్తుంది. 6 అనేది శుక్రస్థానం, శుక్రుడు ఎక్కడుంటే అక్కడ ధనయోగం లభిస్తుంది, మనకు సకల సంపదలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ శుక్రస్థానాన్ని సూచించే ఈ అద్భుతమైన ఏంజెల్ నెంబర్ని మనం 1221 ఈ నెంబర్ని మనం ఆ 10 రూపీస్ నోట్ పైన గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ పెన్నుతో అనేది రాసుకోవాలి. పెన్ అయినా, స్కెచ్చర్ అయినా, మార్కర్ అయినా, హైలైటర్ అయినా ఏదైనా సరే మీరు యూజ్ చేసి రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మీరు చేతిలో పట్టుకొని తప్పకుండా మాకు డబ్బులు అధికంగా, ధన యోగం కలగాలి, మాకు ధన రాబడి అనేది అధికంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని దీన్ని వచ్చి చక్కగా మీరు బీరువాలో అనేది పెట్టేసుకోండి. వ్యాపార స్థలం అని అనుకుని గల్లాపేటలో పెట్టుకోండి, లేదు మీరు జాబ్ చేస్తున్నారు మీ వ్యాలెట్లో మీ పర్సులు అనేది పెట్టుకోండి, కానీ దాన్ని ఒక కవర్లో వేసి పెట్టుకోండి. ఎందువల్లంటే టక్కని చిల్లర లేదని ఖర్చు చేయకుండా మీ దగ్గరే అనేది ఉంచుకోండి. ఎక్కువ మీరు చేసే పనిలో ఆదాయం ఎక్కువ అనేది వచ్చి మీకు చక్కటి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ మెథడ్ అనేది ఈరోజు ఈరోజు ఎప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తారో 10 రూపాయల నోటు మీద చక్కగా, ఈరోజు పౌర్ణమి శుక్రవారం కాబట్టి మంచి రోజు అండి, చేసేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది శుక్రవారమైనా శనివారమైనా అని కాదు, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు మనకు సెంటిమెంటల్గా ఫ్రైడే పౌర్ణమి వచ్చింది కాబట్టి, ఒక లక్ష్మీ కటాక్షం యోగం అనేది కల్పించే రోజు కాబట్టి ఈరోజు కూడా ఈ మెథడ్ని ఫాలో అయితే చాలా మంచిది. ఇంకో మెథడ్ అనేది మనం ఏ కోరికైనా సరే, మనం డబ్బు కోసమే కాదండి, మన అప్పులు తీరాలనే కాదండి, ఏదైనా సరే ఆరోగ్యమా, ఉద్యోగమా, పెళ్ళ సంతానమా, లేదా మనకున్న ఏదైనా బంధం రిలేషన్ కలుసుకోవాలా, ఎలాంటి కోరిక అయినా సరే ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది ఫాలో అయినప్పుడు మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. దీనికి కావాల్సింది మనకు ఒక బిర్యానీ ఆకు. మనకు తెలిసిందే బిర్యానీ ఆకు అనేది మనం ఏది కోరితే అది మనకు వశం చేసే ఒక శక్తి ఉంది. తాంత్రిక పరిహారంలో మంచి రోల్ అనేది కూడా ఈ బిర్యానీ ఆకు అనేది పోషిస్తుంది. మనకున్న నెగిటివిటీని తొలగించేదానికి, పాజిటివిటీని తీసుకొచ్చేదానికి కూడా ఈ బిర్యానీ ఆకుని మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా మనం ఏది కోరుకుంటే అది మనం వశం చేసే ఒక పవర్ అనేది కూడా ఈ బిర్యానీ ఆకుకు ఉంది. కాబట్టి ఒకే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. ఈ బిర్యానీ ఆకుకి మీరు చిల్లులు, త్వరలు అట్లాంటివి ఏం లేకుండా చక్కగా ఉండే ఒక ఆకు తీసుకోండి. అది చిన్నదైనా పెద్దదైనా సరే ఒకటి అనేది తీసుకోండి. దానిపైన వచ్చి మీరు ఏం చేస్తారంటే, మీ కోరిక ఏదైతే ఉందో, మీ డబ్బు పరంగా అనుకోండి, మనీ అని రాసుకోండి. రెడ్ కలర్ అయినా గ్రీన్ కలర్ పెన్తో సరే మనీ అని రాసుకున్న తర్వాత ఈ మనీ అని రాసుకొని దాని కింద 1221
1221 ఇప్పుడు చెప్పిన ఏంజల్ నెంబర్ అనేది రాసుకోండి. మీకు పర్టికులర్ అమౌంట్ అనేది కావాలి, ఈ అమౌంట్ అనేది మాకు అర్జెంటుగా కావాలనే పక్షంలో మీరు 10,000 లేదా 5,000 20,000 అలా మీకు ఏ అమౌంట్ అయితే అర్జెంట్ అవుతుందో ఆ అమౌంట్ అనేది కూడా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు అర్జెంటుగా ఈఎంఐ కట్టాలి, అమౌంట్ అడ్జస్ట్ అవ్వాలి అన్నప్పుడు కూడా మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా మీకు జాబ్ కావాలి, జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు జాబ్ అని రాసి దాని కింద వచ్చి 1221 అనే ఏంజల్ నెంబర్ని రాయండి. అదేవిధంగా మీకు ఆరోగ్యం సరిలేదు, మాకు ఆరోగ్యం కుదురుపడాలి అన్నప్పుడు హెల్త్ లేకపోతే తెలుగులో ఆరోగ్యం అని రాసుకొని 1221 అనే నెంబర్ రాసుకోండి. ఇదేవిధంగా మీరు సంతానం కోసమైనా సరే, పిల్లలు కుదరాలన్నా సరే, మంచి మీ పిల్లలకి మంచి మార్కులు ఉన్నా, పిల్లలకి సద్బుద్ధి రావాలన్నా, అంటే ఆకతాయిగా కొంచెం చిల్లరగా ఉంటారు కదా, అల్లరిగా అల్లరిగా చేస్తూ వాళ్ళు వచ్చి మా చెప్పిన మాట వినాలి అని అన్న పక్షంలో కూడా మీరు మీ కోరిక ఏదైతే ఉందో అది రాసుకొని 1221 అనే ఒక ఏంజల్ నెంబర్ రాసుకొని తర్వాత ఆ ఆకుని మీ చేతిలో పెట్టుకొని మీ ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన మనస్ఫూర్తిగా మీకు నెరవేరేయాలి అని చెప్పి ఈ ప్రపంచ శక్తి మీ ఇంటి కులదైవం దగ్గర ఇష్టదైవం దగ్గర మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత దాన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. తర్వాత మీరు దీపంలోనైనా సరే లేదంటే ఏదైనా క్యాండిల్లో అయినా సరే దాన్ని కాల్చి అంటే వెలిగించి కాల్చి బూడిచ్చేసేసి గాల్లో అనేది ఊదేసేయండి. మనం ఏదైనా సరే కాల్చాము అంటే అది అగ్నికి సమర్పించినట్టండి, కాబట్టి అపశకునంగా భావించవద్దు. అగ్నికి సమర్పించామంటే ఆయన్ని చూసుకుంటాడని తప్పకుండా మనకు నెరవేరుస్తారని ఒక నమ్మకంగా ఆయనకు అర్పిస్తున్నామని ఒక ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ కోరికలు అనేవి తీరుతాయి. ఈ మెథడ్ అనేది ఈరోజు చూసిన వాళ్ళు ఈరోజే చేసేసేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యేదానికి మీరు ఒకే ఒక కోరిక అనేదే కాకుండా రెండు మూడు కూడా చేసుకోవచ్చు. రెండు కోరికలు ఉన్నాయి, రెండు బిర్యానీ ఆలకు తీసుకోండి. అదేవిధంగా మూడు కోరికలు ఉన్నాయి, మూడు బిర్యానీ ఆకులు తీసుకోండి. లేదు ఒకటే మాకు అన్నప్పుడు ఏంటంటే అదే తీసుకొని చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు శుక్రవారం పౌర్ణమి కాబట్టి తప్పకుండా చేయండి. లేదు మేము రేపు ఈ వీడియోని చూసాము అన్నప్పుడు రేపు కూడా మీరు చేసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా చేసుకొని మంచి ప్రయోజనం అనేది పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కాల్చి బూడిచ్చేసి ఊదేటప్పుడు గాల్లో బయట ఇంటి లోపల కాకుండా ఆరు బయట ఓపెన్గా ఉంటుంది కదా, అలాంటి దగ్గర ఊదేసేయండి అన్నమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ రెండు పరిహారాలు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, ఏదైనా సరే నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరా, జై వారాహి మాతా.